ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దారులతో హైదరాబాద్ నుండి వీడియో సమావేశం నిర్వహించి జీవో 58 59 76 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్పై సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జీవో 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తులలో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటివరకు చెల్లింపులు ప్రారంభించలేదని వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేసేలా చూడాలని సూచించారు. జీవో 59 కింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చాలా తక్కువ ధరకి భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. జీవో 58 కింద గతంలో 20668 మంది లబ్ధిదారులకి పట్టాలని ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండింగ్లో ఉందని, దీనిని 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన సంబంధిత కలెక్టర్లకి సూచించారు. భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020 పొడిగిస్తున్నట్లు, జీవో 58 59 76 కింద ప్రభుత్వం మరోమారు దరఖాస్తుల్ని స్వీకరించిందని, జీవో 58 కింద 1,20,357, జీవో 59 కింద 57,661, జీవో 76 కింద 11,810 దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. జీవో 118 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 15 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. ధరణి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లకి ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా 5 మాడ్యుయేషన్లని అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలని విస్తృతం చేయడంతో పాటు చిన్న చిన్న లోపాలని సవరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో చేరిన నకిలీ సర్వే నెంబర్లు, డబుల్ సర్వే నెంబర్లు పరిష్కరించేందుకు మాడ్యూల్ తహసీల్దార్ లాగిన్లో జత చేశామని, కంపెనీలకి మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులుంటే సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్లో అందించామని, ఆధార్ సీడింగ్ సమయంలో పొరపాటు వల్ల ఒకరి భూమి మరో వ్యక్తికి అనుసంధానమైందని, దీని నివారణకి తహసీల్దార్ లాగిన్లో అవకాశం కల్పించామని తెలిపారు. నాలా కన్వర్షన్ భూములు, ప్రభుత్వ భూముల్లో ఇంటి జాగాలలో మిస్సింగ్ సర్వే నెంబర్లకి, సర్వే నెంబర్ల కేటాయింపుకి మరియు ఏర్పాటు చేశామని, రైతు భూమిలో కొంత అమ్మినప్పుడు తన ఖాతాలో విస్తీర్ణం తొలగిపోలేదని, అలాంటి వాటిని సవరించేందుకు కలెక్టర్ లాగిన్లో అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఆర్ఎస్ఆర్ ప్యూరిఫికేషన్ కోసం ముందస్తుగా 5 ఎకరాల పైబడి ఉన్న 12,546 కేసుల్ని మండలాల వారీగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిస్సింగ్ సర్వే నెంబర్లు, విస్తీర్ణ సవరణ దరఖాస్తులలో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణము, ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్లు పరిశీలించి పరిష్కరించాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జీవో 58 కింద వచ్చిన 4,581 దరఖాస్తులు, జీవో 59 కింద వచ్చిన 6,039 దరఖాస్తులు మొత్తం కలిపి 10,620 దరఖాస్తుల్ని తహసీల్దారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేస్తున్నట్లు, పనులు ప్రోగ్రెస్ లో ఉన్నందున త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కలెక్టర్ని అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ రెవెన్యూ భాస్కర్ రావు, కలెక్టరేట్ ఏవో మోతీలాల్, సూపరింటెండెంట్ చంద్రవదన, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.